కెనడా కయ్యానికి దిగింది ఇండియాతో విభేదాలు పెంచుకుంటూ పోతుంది చివరికి ఎక్కడి వరకు వెళ్తుంది అన్న చర్చ ఇప్పుడు సర్వత్రా సాగుతోంది ముఖ్యంగా కెనడా మంత్రి ఇండియా మీద ఆంక్షల గురించి ప్రస్తావించారు కేవలం కెనడా మాత్రమే సరిపెట్టుకోకుండా జీ సెవెన్లోని అన్ని దేశాలు ఇండియా మీద ఆంక్షలు పెట్టే ఆలోచన చేస్తున్నామని ఆమె వెల్లడించారు దీంతో ఇప్పుడు కెనడాలోని జస్టిన్ ట్రూడో గవర్నమెంట్ తీసుకోబోయే నిర్ణయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి ఇప్పటికే ఇండియా కెనడా ఇరు దేశాలు తమ దేశాల్లో ఉన్న దౌత్యవేత్తలందరినీ కూడా తమ దేశం నుంచి విడిచి వెళ్లాలన్న ఆదేశాలని ఇచ్చేశాయి ఇది ఒక అనూహ్య పరిణామం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల మధ్య ఎప్పుడైనా దౌత్య సంబంధాలు పూర్తిగా క్షీణించడం అంటే అదొక యుద్ధ సంకేతం అన్నట్టు ఇరు దేశాల్లోనూ దౌత్యవేత్తల్ని బహిష్కరించడం అంటే అదొక తీవ్రమైన పరిణామంగా భావించాల్సి ఉంటుంది ఇప్పుడు కెనడా ఇండియా మధ్య అలాంటి పరిస్థితే వచ్చింది ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి మూడేళ్ళగా రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం చల్లారడం లేదు పశ్చిమాసియాలో పెరుగుతున్నటువంటి తీవ్రత ఎప్పుడు తగ్గుద్దో ఎవరికీ తెలియదు ఇరాన్ మీద ప్రతీకారానికి ఇజ్రాయెల్ కాలు దూగుతుంది ఏ క్షణమైనా అది యుద్ధంగా పరిణమించే అవకాశం ఉంది అదే సమయంలో ఇండియా కెనడా మధ్య ముదురుతున్నటువంటి విభేదాలు ఎక్కడికి దారితీస్తాయి అన్నది ఆసక్తికరమైనటువంటి వ్యవహారం ఒకవైపు పాకిస్తాన్ ఇండియా మధ్య ఉన్నటువంటి ఉద్రిక్తత చల్లారుతూ పాకిస్తాన్ సంక్షోభం కారణంగా ఇండియా కాస్త సేద తీరే అవకాశం ఉన్న దశలో ఖలిస్తాన్ వేర్పాటు వాదం కారణంగా కెనడాతో కయ్యం మాత్రం ముదురుతుండడం ఒక కీలకమైనటువంటి విషయం కెనడా జీ సెవెన్ దేశాల్లో భాగస్వామి అమెరికాకి అత్యంత సన్నిహితమైన దేశం అమెరికా చెంతనే ఉంటుంది కాబట్టి ఇరు దేశాల మధ్య అన్నింట ఏకాభిప్రాయం ఉంటుంది అలాంటి కెనడాతో ఇప్పుడు ఇండియా విభేదాలు ముదురుతున్న దశలో అమెరికా ఏం చేస్తుంది అన్నది ఒక ముఖ్యమైనటువంటి పరిణామం కాబోతుంది అమెరికాకు చేరువు కావాలని ఇండియా చాలా కాలంగా పనిచేస్తుంది అమెరికాకు అనుగుణంగా వ్యవహరిస్తుంది ప్రపంచ పరిణామాల్లో అమెరికాకు ఆగ్రహం కలిగించే ఎలాంటి నిర్ణయానికి ఇండియా సిద్ధం కావట్లేదు యుక్రెయిన్ రష్యా యుద్ధంలో కావచ్చు పాలస్తీనా ఇజ్రాయెల్ మధ్య ఘర్షణల్లో కావచ్చు అనేక అనేక సందర్భాల్లో చైనాతో కయ్యం కావచ్చు దక్షిణాసియా దేశాలతో సంబంధాలు కావచ్చు ఇలా ప్రతి విషయంలోనూ కూడా అమెరికా ప్రయోజనాలు దెబ్బ తినకుండా చూసుకునే ప్రయత్నంలో ఇండియా సాగుతోంది చివరకు బ్రిక్స్ దేశాలన్నీ కూడా ప్రత్యామ్నాయ కరెన్సీ తీసుకొచ్చి డాలర్కి పోటీగా నిలబడదాం అన్న ప్రతిపాదన తెచ్చినప్పుడు కూడా ఇండియా అందుకు నిరాకరించింది దాంతో బ్రిక్స్ ప్రత్యామ్నాయ కరెన్సీని తీసుకురాలేకపోతోంది డీడాలరైజేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలన్న బ్రిక్స్ ఆలోచనలు ముందుకు సాగడం లేదు అలాంటి సమయంలో కెనడా కారణంగా ఇండియా అమెరికా మధ్య సంబంధాలు దెబ్బతింటే ఇది ఎక్కడికి దారితీస్తుంది ఇప్పటికే రష్యా అమెరికా మధ్య చైనా అమెరికా మధ్య సంబంధాలు దాదాపుగా సన్నగిల్లుతున్నాయి చైనా అమెరికా మధ్య ట్రేడ్ వార్ కూడా మొదలైంది మధ్యలో యూరప్ దేశాలు కూడా చైనా వస్తువుల మీద భారీగా టారిఫ్ పెంచుతున్నారు దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి ఆర్థికపరమైనటువంటి ఆధిపత్య పోరాటం ఉధృతంగా కొనసాగుతున్న దశలో ఇప్పుడు ఇండియా కెనడా మధ్య దౌత్యపరమైన విభేదాలు అది కూడా ఖలిస్తాన్ వేర్పాటువాదుల కారణంగా మొదలు కావడం గమనార్హం ఖలిస్తాన్ వేర్పాటువాదులకి అనుకూలంగా జస్టిన్ ట్రూడో గవర్నమెంట్ ఉందని మోదీ గవర్నమెంట్ భావిస్తోంది అయితే జస్టిన్ ట్రూడో గవర్నమెంట్ మాత్రం పూర్తిగా ఖలిస్తాన్ వేర్పాటువాద ఉద్యమకారుడు నిజ్జార్ మర్డర్ కేసులో ఇండియా పాత్ర ఉందని అనుమానిస్తుంది అనుమానించడమే కాదు అనుమానితుల జాబితాలో ఇండియా దౌత్యవేత్త సంజీవ్ కుమార్ పేరు చేర్చే ప్రయత్నం చేసింది అంతేకాకుండా వాషింగ్టన్ పోస్టు కథనం ప్రకారంగా అయితే భారత హోంశాఖ మంత్రి అమిత్ షా రా అధిపతుల పాత్ర కూడా ఉందన్న అంచనాతో కెనడా కనిపిస్తుంది నిజ్జర్ మర్డర్ కేసులో అమిత్ షా పాత్ర మీద కూడా కెనడా దర్యాప్తు చేసే ఆలోచనతో ఉంది ప్రస్తుతం జైల్లో ఉన్న బిష్నోయ్ గ్యాంగ్ని వాడుకుని ఇండియన్ గవర్నమెంట్ నిజ్జర్ని మర్డర్ చేసిందన్న అంచనాతో కెనడా ఉంది అయితే కెనడాలో రాజకీయ పరిస్థితుల రీత్యా సుమారు ఏడు లక్షల పైబడినటువంటి ఓటర్లు ఉన్న సిక్కులను ప్రభావితం చేసేందుకు సిక్కుల ఓట్లు కొలగొట్టేందుకు లిబరల్ పార్టీ అధినేతగా జస్టిన్ ట్రూడో ఎలాంటి ప్రయత్నం చేస్తున్నారా అన్న అనుమానాలు ఇండియన్ గవర్నమెంట్లో ఉన్నాయి జస్టిన్ ట్రూడోతో పాటు ఆయన తండ్రి కూడా గతం నుంచి భారత వ్యతిరేక వైఖరిని అవలంబించడం అలవాటుగా ఉంది గతంలో ఇండియాకు చెందినటువంటి ప్రయాణికులు ఎక్కువ మంది ప్రయాణిస్తున్న విమానాన్ని యూకే వెళ్తుండగా కూల్చివేసిన ఘటనలో ఖలిస్తాన్ వదులకి ఈ జస్టిన్ ట్రూడో తండ్రి కూడా సహకరించారన్న అభిప్రాయం కూడా ఉంది ఆ నేపథ్యంలోనే ప్రస్తుతం కెనడాలో ప్రజాభిమానాన్ని దూరం చేసుకున్న జస్టిన్ ట్రూడో ఇప్పుడు చిక్కుల ఓట్ల ద్వారా తిరిగి మళ్ళీ గద్దెక్కాలన్న ప్రయత్నంలో లిబరల్ పార్టీ కోసం ఇలాంటి ఎత్తుగళ్లు వేస్తున్నట్టుగా చెబుతున్నారు కారణం ఏమైనప్పటికీ కెనడాలో అంతర్గత రాజకీయ ప్రయోజనాల కోసం ఇండియాతో కయ్యానికి దిగేటువంటి ధోరణికి ఇండియాతో ఏకంగా దౌత్య సంబంధాలు తెంచేసుకునేటువంటి పరిస్థితికి రావడం మాత్రం చాలా ప్రమాదకరమైనటువంటి సంకేతంగానే మనం భావించాల్సి ఉంటుంది కెనడాలో దాదాపుగా ఐదు లక్షల మంది వరకు ఎన్ఆర్ఐలు జీవిస్తూ ఉంటారు అందులో లక్షన్నర మంది వరకు విద్యార్థులు కూడా ఉన్నారు నిత్యం అనేక దేశాలతో పాటు కెనడాకి లక్షల మంది విద్యార్థులు ఇండియా నుంచి వెళ్తూ ఉంటారు అందులో తెలుగు వారు కూడా చాలా పెద్ద సంఖ్యలోనే ఉంటారు అలాంటి కెనడాతో దౌత్య సంబంధాలు తెగిపోతే అక్కడ ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు కానీ చదువు కోసం అక్కడ అడుగుపెట్టినటువంటి విద్యార్థులు కానీ అనేక సమస్యలు ఎదురుకాబోతున్నాయి ఇదన్నిటి నేపథ్యంలో ఇండియా కెనడా మధ్య దౌత్య సంబంధాలు ఇలాంటి విభేదాలన్నీ పోయి తిరిగి సాధారణ స్థితికి రావాలని అంతా ఆసిద్ధం ఇలాంటి పరిస్థితి ప్రపంచంలో ఏ ఇరు దేశాల మధ్య కూడా సఖ్యం కాదు శ్రేయస్కరం అసలే కాదు కాబట్టి కెనడాతో ఇండియా పెరుగుతున్నటువంటి ఈ దూరం కెనడా ఇండియా మధ్య ముదురుతున్నటువంటి విభేదాలు దౌత్యపరంగానే కాకుండా ఇతర అంశాలలోకి కూడా ఇది చొరబడకుండా అడ్డుకట్ట వేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ బంధం మరింత తెగిపోకుండా మరింత క్షీణించకుండా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా కనిపిస్తుంది మరి అలాంటి ప్రయత్నాలు దేశాల్లో ఎవరైనా చేస్తారా లేకుంటే ఇద్దరు చెంచేదానికోసమే ప్రయత్నం చేస్తారా మధ్యలో అమెరికా మధ్యవర్తిత్వం వహించే పెద్ద అన్నయ్య పాత్ర ద్వారా ఇరువురిని మరింతగా తన చెప్పు చేతల్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తుందా ఇలాంటి అనుమానాలు కూడా ప్రపంచ పరిణామాల్లో ఇప్పుడు కనిపిస్తున్నాయి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్